నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా తాజాగా తన వైఖరిని తేల్చి చెప్పారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ అఫిడబెట్టు దానికి కౌంటర్గా చాలా స్ట్రాంగ్ కౌంటర్ వేసుకుంటూ వచ్చారు దీనికి అక్కడ రేపు న్యాయస్థానం ఇవాళ ఇవ్వాల్సినటువంటి తీర్పు వాయిదా పడింది ఈ ఎన్నికల కమిషనర్గా తనని తొలగించేటువంటి విషయంలో ఎన్నికల కమి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు సబబుగా లేదు దాంట్లో ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజువారీ పనుల్లో సాయం చేయడానికి మాత్రమే పరిమితం ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎన్నికల సంఘంలోని న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత నేను సంతకం చేశాను ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం ఒకరోజు ముందుగానే నిర్ణయించింది ఎన్నికల కమిషనర్కి తన విచక్షణ అధికారంతో వాయిదా వేసే అధికారం ఉంటుంది ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగులతో చర్చించాల్సినటువంటి అవసరం లేదు ఇది ఆయన మాట్లాడినటువంటి మాట ఇది చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు కోర్టు తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే నిజం నిజం ఆయన నిర్ణయం తీసుకోవచ్చు అయితే ఆ పరిస్థితుల గురించి ప్రభుత్వంతో అయినా చర్చించాలా లేదా వాస్తవంగా కోవిడ్ అన్నటువంటి కాన్సెప్ట్ అయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే నాటికే కోవిడ్ ఉంది దేశంలో ఆల్రెడీ అప్పటికే వివిధ రాష్ట్రాల్లో కేసులు వచ్చినాయి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు టచ్ అయినాయి అయితే అది అదే ఇది ఇదే అన్నటువంటి కోణంలో అప్పుడే కనుక అసలు ఎన్నికలే జరపడానికి ఎప్పట్లో కుదరదని చెప్పుంటే ఉండేది కాదు అయిపోయి కొంత గొడవలు అయిన తర్వాత ఇక్కడ వాయిదా వేయటం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అది కూడా గొడవలు అయినటువంటి వాటినేమో ఇప్పుడు ఆయన రాసినటువంటి అఫిడవిట్లో ఇంకా కొన్ని పాయింట్లు ఏంటంటే గతంలో ఒక్క శాతం ఎంపీటీసీలు అర్హులైతే ఇప్పుడు ఇరవై ఏది ఏకగ్రీవాలు అయితే ఇప్పుడు ఇరవై నాలుగు శాతం దాకా ఉన్నది జెడ్పీటీసీలు అప్పట్లో ఒక్క శాతం అయితే ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండు ఇరవై శాతం వరకు అయినాయి అని చెప్పుకొచ్చారు గుడ్ మంచి స్ట్రాంగ్ అకౌంట్ అయితే అవి రద్దు చేయకుండా ఎన్నికలు వాయిదా ఎందుకేశారు మరి ఆయనకు విచక్షణాధికారం ఉంది ఆ విచక్షణాధికారం ఉన్నప్పుడు అవి రద్దు చేయాలి కదా అవి రద్దు చేసి టోటల్ ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభిస్తామని చెప్పాలి కదా ఏకగ్రీవాలు సేము అట్లాగే ఘర్షణలు కూడా గతంతో పోల్చుకుంటే ఎక్కువ జరిగినాయి అన్నది ఆయన ప్రస్తావించారు కరెక్ట్ అయితే అది టోటల్గా అప్పుడే జరిగినాయి ఇప్పుడే జరిగినాయి అనేది వీళ్ళు లెక్క చెప్పుకొచ్చారు అందులో ఏది రైట్ అనేటువంటిది పో కోర్టు డిసైడ్ చేస్తే వీళ్ళు ఇచ్చారు కదా అయితే ఘర్షణలు జరిగినప్పుడు ఆ ఘర్షణలు జరిగిన వాటిని ఎందుకు రద్దు చేయలేదు ఈయన ఇది రద్దు చేయలేదు అది రద్దు చేయకుండా వాయిదా వేసి అవన్నీ ఉంటాయి యథాతథంగా నెక్స్ట్ నుంచి ఎన్నికల ప్రాసెస్ బిగిన్ చేస్తాం అంటే అప్పుడు జెన్యునిటీ ఉందా ఈ కౌంటర్కి వాల్యూ ఉందా అనేటువంటిది రేపు కోర్టు తేల్చాల్సి ఉంది ఏం జరుగుద్దో చూద్దాం